క్రియేటివిటీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను అనమాట. ముందుగా అందరికి హ్యాపీ హోలీ. అందరూ హోలీ బాగా ఆడేసుకున్నారా? ఆడేసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్పడానికి వచ్చాను. ఆడేసుకోక ముందు ఏం చేయాలో ముందు ఆల్రెడీ చెప్పాను. ఆడే హోలీ ఆడేసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్పడానికి వచ్చాను అనమాట. హోలీ ఆడేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి? హోలీ ఆడేసుకున్న తర్వాత కలర్స్ అవి బాగా అంటికిపోతాయి కదా. ఆల్రెడీ మీకు చెప్పా, క్రీమ్స్ ప్రైమర్స్ అవి వాడండి, ఆయిల్స్ అప్లై చేసుకోండి, ఈ హెయిర్ కూడా ఆయిల్ అప్లై చేసుకోండి, ఇదంతా చెప్పా కదా. సో ఇదంతా అయిపోయాక మీరు హోలీ ఆడేసాక క్లీన్ ఎలా చేసుకోవాలి? ఏంటంటే యాక్చువల్లీ కొంతమంది కలర్స్ వదలడానికి ఓ సబ్బు రుద్దేస్తుంటారు. సో ఏంటంటే మరీ అంత కెమికేటెడ్ కలర్స్ వాడడం కూడా అంత అంత మంచిది కాదు. సో వాడేసారి అయిపోయిన తర్వాత ఏం చేయాలి? సో వాడేసిన తర్వాత ఇప్పుడు వాడేసిన తర్వాత వాటిని ఎలా పోగొట్టుకోవాలో మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఏం చేస్తారంటే ముందుగా మంచి వాటర్తో క్లీన్ చేసుకోండి. మంచి నీళ్ళు ఉంటాయి కదా, మంచి వాటర్ కొంచెం గోరువెచ్చ వాటర్తో వాటర్తోనే ఫస్ట్ క్లీన్ చేసుకోండి. మీరు ఎక్కడ అంటుకున్నా కూడా ఫస్ట్ వాటర్తోనే క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం పోతుంది. తర్వాత ఫేస్ వాష్ ఏదైనా యూజ్ చేయండి, మైల్డ్ ఫేస్ వాష్ యూజ్ చేయండి, పోతుంది. తర్వాత పెరుగు ఉంటుంది కదా, పెరుగు, పుల్లటి పెరుగు. నేను అన్న ఉళ్ళంతా రుద్దుకోమని చెప్పట్లేదు. సో ఆల్రెడీ మీకు ఫుల్ స్లీవ్స్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, ఫుల్గా వేసుకోండి ఈ డ్రెస్ అనేది. నెక్స్ట్ ఏంటి, ఆయిల్ అప్లై చేసుకోండి అని చెప్పాను కదా. సో ఫుల్ స్లీవ్స్ అని వేసుకుంటారు. సో మీకు ఇక్కడ ఈ నెక్ దగ్గర ఎక్కువ మీకు ఇక్కడే కదా అంటుకునేది ఫేస్కి ఇక్కడ. సో కొంచెం పెరుగు తీసుకోండి, కొంచెం పుల్లటి పెరుగు ఉంటుంది కదా, పెరుగు తీసుకుని రుద్దండి. రుద్దడం వల్ల ఏంటంటే మీకు అదంతా అంటే ఫస్ట్ అదంతా చేసి అయిపోయిన తర్వాత రుద్దండి. దానివల్ల కూడా మీకు కలర్స్ అన్నీ వస్తాయి. ఇది న్యాచురల్గా జరుగుతుంది, కాస్త ట్రై చేసి చూడండి, పనిచేస్తుంది. సో ఫేస్ వాష్తో రబ్ చేయండి. అలాగే ఏంటంటే ఇంకోటి ఎండ్ ఓ పదే పదే రుద్దితే మీ స్కిన్ అనేది డ్రై అయిపోతుంది, ఇబ్బంది పడుతుంది. సో అంతలా రుద్దద్దు, ఫస్ట్ ఇలా ట్రై చేయండి. మైల్డ్ ఫేస్ మనం ఫస్ట్ ఏంచి వేడి నీళ్ళతో కడిగేసిన తర్వాత కొంచెం ఫేస్ వాష్ తీసుకుని రుద్దేయండి. ఇంకా కొంచెం కలర్ మీకు ఇంకా ఉంటుంది, కనిపిస్తుంది. సో ఆ కొంచెం కలర్ని కొంచెం పెరిగేసి రుద్దండి. బాగా పెరిగేసి రుద్దితే ఆ కొంచెం కలర్ అన్నది వచ్చేస్తుంది. మళ్ళీ మీరు ఫేస్ వాష్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే కలర్ పోతుంది. సో ఇంకోటి ఏంటంటే కెరసిన్ ఆయిల్, బేకింగ్ సోడా కూడా చాలా మంది యూజ్ చేస్తారు, లెమన్ కూడా యూజ్ చేస్తారు. సో ఏంటంటే దానివల్ల ఏంటంటే కెరసిన్ ఆయిల్ అనేది ఒంటికి రాసుకోవడం అస్సలు మంచిది కాదు మన స్కిన్కి. అలాగే బేకింగ్ సోడా కూడా మంచిది కాదు. అలాగే లెమన్ కూడా, ఈ రెండింటితో పోలిస్తే లెమన్ కొంచెం బెటర్, కానీ లెమన్ కూడా మంచిది కాదు. అందులో డైరెక్ట్గా అలా రాసుకోవడం వల్ల దాని మీద మన స్కిన్ అనేది బాగా డ్రై అయిపోతుంది. డ్రైగా ఉన్న స్కిన్ వాళ్ళకైతే ఇంకా డ్రై అయిపోతుంది. సో ఏం చేస్తారంటే పెరుగులో లెమన్ పిండుకుని దాంతో పోగొట్టుకోవచ్చు, తప్ప లెమన్ని వాటర్తో కానీ ఏదైనా లిక్విడ్ కంటెంట్తో కలిపి మనం వాడుకోవచ్చు, తప్ప డైరెక్ట్గా లెమన్ పీస్ అనేది ఇలా రుద్దడం వల్ల స్కిన్ డ్రై అయిపోతుంది. ఈ రోజుల్లో చాలామంది చెప్తున్నారు, ఎవరు చెప్పినా అలాంటి పిచ్చి పనులు చేయకండి, దయచేసి. దానివల్ల మీ స్కిన్ అనేది దరిద్రంగా తయారవుతుంది, డ్రై అయిపోతుంది. ఆల్రెడీ డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకా డ్రై అయిపోతుంది. సో అలా చెయ్యొద్దు. కొంతమంది తెలిసి తెలియ చెప్తున్నారు, అది వాళ్ళ ఇష్టం అనమాట. సో ఏంటంటే దీనికి ఏం చేస్తారంటే మీరు పెరుగులోని లెమన్ పిండేసి మీరు మంచిగా రాసుకున్నా కూడా మీకు బెస్ట్ అనమాట. లెమన్ పిండేసి మీరు రుద్దుకున్నా కూడా కలర్ అనేది పోతుంది. నేను ఇది ఎలా చెప్తున్నానంటే, స్టెప్ 1 ఫస్ట్ మీరు మామూలు వేడి నీళ్ళతో కడుక్కోవాలి, కొంచెం కలర్ పోతుంది. స్టెప్ 2 అప్పుడు ఫేస్ వాష్ వేసి బాగా కడుక్కోవాలి, ఇంకొంచెం కలర్ పోతుంది. స్టెప్ 3 ఇప్పుడు పెరుగులో లెమన్ పిండేసి బాగా రుద్దుకోవాలి, మళ్ళీ వాటర్తో వేడి నీళ్ళతో కడుక్కోవాలి, లాస్ట్లో మళ్ళీ ఫేస్ వాష్తో కడుక్కోవాలి. ఓకేనా? మైల్డ్ ఫేస్ వాష్ యూజ్ చేయాలి, సబ్బు పెట్టి ఓ బరా గురుద్దేసి గోకేసి అలాంటి పనులు చేయకండి, దీనివల్ల మీకు పోతుంది. సో ఇదే అన్నమాట ఈరోజు వీడియో, బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. చాలా మందికి హ్యాండ్స్ కూడా బాగా ఒక 2-3 డేస్ వరకు మనకి ఇవన్నీ ఉండిపోతాయి. సో ఏంటంటే మీరు ఇలా చేయండి. ఒకవేళ హ్యాండ్స్కి మాత్రమే నేను చెప్తున్నా, హ్యాండ్స్కి కానీ మీకు అలా పోకుండా ఉన్నాయి, మనం తింటూ ఉంటాం కదా. సో అలా పోకుండా ఉన్నాయంటే మనం అంట్లతో ఉంటాం కదా, విమ్ జెల్ కానీ, విమ్ జెల్స్ అవి ఉంటాయి, ప్రిల్లు, విమ్ము, ఇక్కడ రకరకాల జెల్స్ ఉంటాయి కదా, లిక్విడ్ డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా, కొంచెం వాటర్లో ఆ లిక్విడ్ వేసి చేస్తే హ్యాండ్స్కి పోతాయి. ఇది హ్యాండ్స్కే మాత్రం, మొహానికి ఒంటికి రాసుకోకండి దయచేసి, హ్యాండ్స్కి మాత్రమే. ఎందుకంటే మనం అన్నం తింటాం కాబట్టి చేతితోనే తింటారు కదా చాలామంది. ఒక కొంతమంది బాగా ఓవర్గా అంటికిపోయి అంటే బాగా కెమికేటెడ్ అయితే అంతలా జరుగుతాయి, బాగా ఓవర్గా అంటికిపోయి పోకుండా ఉంటే ఏం చేస్తారంటే విమ్ లిక్విడ్ వాటర్లో కలుపుకొని ఆ వాటర్తో మీరు చక్కగా నొరగొచ్చే వరకు బాగా రుద్దుకుంటే మీకు మొత్తం అంతా నీట్గా పోతుంది. సో ట్రై చేసి చూడండి. ఒక మంచి యూస్ఫుల్ వీడియో చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. ఓకేనా? బాయ్ బాయ్.